హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కమెంట్ చేసేటప్పుడు అసలు మర్చిపోద్దండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి సండేస్ బ్లాగ్. సో టైం అయితే ఇప్పుడు మాకు మార్నింగ్ 10 o'clock అయిందనమాట. జస్ట్ ఇప్పుడే సుధీరను ఆశు మార్కెట్కి వెళ్ళారు. సో ఇంకా సండే కదా, ఇంకా ఫుల్ మొత్తం వెజిటేబుల్స్ ఇంకా అలాగే నాన్ వెజ్ అన్ని తీసుకొని రావాలి కదా. సో అందుకని చెప్పి వాళ్ళిద్దరు అయితే వెళ్ళున్నారు. నేనైతే జస్ట్ ఇప్పుడే కిచెన్లోకి వచ్చాను అనమాట. ఇంకా నా కోసం కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలి. ఇవాళ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట. జస్ట్ దోశలు వేసేసాను విత్ చట్నీ, అంతే ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే. సో ఇంకా లంచ్కి వచ్చేసి ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను. సో వీళ్ళు ఇప్పుడు వెళ్ళారు, కొంచెం లేట్గా వెళ్ళారనమాట. సో సండే కదా, ఆశు కూడా కొంచెం లేట్గా లెగిసాడు అనమాట. సో వాళ్ళు వచ్చేసరికి కొంచెం ముందుగా ప్రిపరేషన్స్ అవి చేసి పెట్టుకున్నాంలే అన్నట్లు ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా సర్లే అని బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇవాళ బ్లాగ్ని స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఉన్న మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మట్టికి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఒక సింబల్ వస్తుంది, బెల్ సింబల్, అది కూడా ప్రెస్ చేసేసారంటే నేను ఏం వీడియో చేస్తాను మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సరేనండి, మీరైతే ఇంకా ఇవాళ మా సండే బ్లాగ్ని కంటిన్యూ చేసేయండి. ఫస్ట్ అయితే ఆశుకి దోశ వేసేసి ఇంకా పెట్టేశాను అనమాట, అంటే ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్తున్నాడు కదా అని. సో అది వేడిగా ఉంది, ఆశు తెలియకుండా టచ్ చేసేసాడు అనమాట. సో మళ్ళీ అయితే ఇంకా నవ్వేశాడు, ఏం కాలేదులే అని. ఆశు వాళ్ళు అయితే వచ్చేసారండి మార్కెట్ నుండి. నేను ఆలోపు ఏంటంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇంకా అవన్నీ వేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఆశు ఏం తీసుకొచ్చావు? చికెన్ తీసుకొచ్చావా? సో ఇంకా ఇవన్నీ తీసుకొచ్చారు, ఇప్పుడు నేను ఇవన్నీ సర్దాలి. ఆశు నీకు ఇవాళ ఏం కూర కావాలి? ఫ్రెంచ్ ఫ్రైస్. ఆశకి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంట. ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమన్నా కర్రీయా? అవునా, చికెన్ తింటావా? చికెన్ తెచ్చావు కదా, మరి ఫ్రెంచ్ ఫ్రైస్ అడుగుతున్నావేంటి? చికెన్తో చేయరా ఫ్రెంచ్ ఫ్రైస్? చేస్తారా? చేస్తారా? చేయరా, మరి ఎలా అడుగుతున్నావు? అవునా, అవునా, ఎలా చేయాలి? సరే ఇవాళ మీకు ఆశ చెప్పిస్తాను, ఉండండి. ఫ్రెంచ్ ఫ్రైస్ రా, ఇక్కడికి వచ్చి చెప్పు, చెప్పు చెప్పు. పొటాటో తీసుకొని స్ట్రైట్ గా కట్ చేసి ప్లేట్ లో వేసి కుక్కర్ లో వేసి ఓవెన్ లో కడు, గిన్నెలో వేసి ఓవెన్ లో వేసి అప్పుడు బయటికి తీసి తింటాము. అవునా? అవును. సో అదనమాట రెసిపీ బై ఆశు, ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ కదా నాన్న. ఓకే, చేసుకుందాం అలాగే. ఇప్పుడేనా? చేసుకున్నా. ఓకే, వాళ్ళే చేసుకుందాం. పొటాటోస్? పొటాటోస్ ఫ్రిడ్జ్ లో ఉండవు నాన్న, బయట ఉంటాయి, అందులో ఉంటాయి. సో ఆశుకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఏం చేస్తానంటే ఇంకా రెడీమేడ్వి ఉంటాయి కదా, సో అవి తెచ్చి ఫ్రోజన్వి, సో అవి తెచ్చి పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇంకా తను అడిగినప్పుడు ఇంకా ఫ్రై చేసిస్తూ ఉంటాను, అంటే కొన్నిసార్లు విడిగా కూడా చేస్తానమాట. సో ఇంకా అందుకని చెప్పి రెసిపీ చెప్తున్నాను మీతో. మమ్మీ నేను గలు తెచ్చుకున్నాను. ఇప్పుడు తెచ్చుకున్నావా? భలే ఉంది ఆశు. లూలు మొల్ల తెచ్చుకున్నావా? లూలు కాదు, నువ్వు వెళ్ళింది ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి వచ్చావు. ఓకే, బాగుంది, ఆడుకో. ఇప్పుడైతే ఫస్ట్ నేను చికెన్ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను కిచెన్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టేశాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇవాళ దమ్ బిర్యానీ చేస్తున్నాను అని. సో ఫస్ట్ మ్యారినేషన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే 1 2 స్పూన్స్ ఉప్పు, అలాగే కారం, ఇంకా పసుపు యాడ్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి చికెన్ మసాలా 1 స్పూన్, అంటే ఒక బిగ్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను చికెన్ మసాలా, అలాగే గరం మసాలా, ఇంకా కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి వేశాను, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, 3 బిగ్ టేబుల్ స్పూన్స్ అనుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే ఇంకా 1 పెద్ద స్పూన్స్తో 5 స్పూన్స్ అలా కర్డ్ యాడ్ చేశాను, అంటే 1 కప్ కర్డ్ అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకా ముక్కలకంతా బాగా పట్టేటట్టు నీట్గా మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో
ముక్కలు కొంచెం పెద్ద ముక్కలే తీసుకొచ్చామన్నమాట. సో ఎందుకంటే దమ్ బిర్యానీ అని చెప్పాను కదా, అందుకని పెద్ద ముక్కలే చేయించి తీసుకొచ్చారనమాట. సో ఇంకా ఇదంతా నీట్గా మ్యారినేట్ అంతా కలిపేసిన తర్వాత ఒక 1 అవర్ పాటు దీన్ని నేను ప్లేట్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో 1 అవర్ పాటు ఇంకా దీన్ని నేను ఇంకా కదిలించలేదు. సో చూసారు కదా, ఇంకా ప్లేట్ పెట్టేసి ఫ్రిడ్జ్లో. ఆ తర్వాత ఏమో నేను ఇంకా బిర్యానీకి కావాల్సిన వాటివన్నీ కట్ చేసి పెట్టేసానంట, అంటే లైక్ టమాటోస్, ఆనియన్స్, ఇంకా పచ్చిమిరపకాయలు అవన్నీ. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం కర్రీ చేయాలి కదా, సో దానికి పాన్ పెట్టేసి ఇంకా ఆయిల్ యాడ్ చేశాను ఒక 5 టేబుల్ స్పూన్స్ అలాగా. ఆ తర్వాత ఏమో ఇంకా అనాస పువ్వు, చెక్క, లవంగం, పెప్పర్, అలాగే ఇంకా బే లీఫ్, ఇంకా యాలకులు. సో మనం బిర్యానీకి ఏమేమి వేస్తామో సో ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసేసి వాటిని జస్ట్ ఒక 1 మినిట్ పాటు సాట్ చేశాను అనమాట ఆయిల్లో. ఆ తర్వాత ఏమో ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు ఉంటాయి కదా, సో నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. అలాగే ఇంకా 5 గ్రీన్ చిల్లీ ఇలా నిలువుగా స్లైస్ చేసేసి ఇంకా ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఇంకా ఇవన్నీ కొంచెం మగ్గే వరకు ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకున్నానండి. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా నేను లిడ్ అయితే ఇక ఆ తర్వాత ఇంకా నేను ఇలా ఒక పెద్ద పాత్ర పెట్టేసుకున్నానండి రైస్ బాయిల్ చేద్దామని. సో ఇవాళ వచ్చేసి నేను నార్మల్ రైస్ తీసుకున్నానమాట, బాస్మతి తీసుకోలేదు. అలాగే ఇంకా ఇది హీట్ అయ్యేలోపు పక్కన ఇంకా ఉల్లిపాయలు మొత్తం మగ్గిపోయాయి అనమాట. సో ఇంకా ఉల్లిపాయల్లోకి ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నాను, సో అది కూడా వేసేసాను. ఇప్పుడు ఈ పాత్రలో ఏంటంటే ఇంకా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఇంకా ఇది రైస్ బాయిలింగ్ అనమాట ఈ పాత్ర వచ్చేసి. రైస్ ఏంటంటే ఒక 20 మినిట్స్ అలా సోక్ చేసి పెట్టాను వాటర్లో. ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా ఏంటంటే ఇందాక మనం ఏవైతే ఆ ప్యాన్లో వేసామో సేమ్ అవేనండి. మసాలా దినుసులు మొత్తం యాడ్ చేసేసాను, అలాగే కొంచెం పుదీనా, ఇంకా కొంచెం కొత్తిమీర. సో ఈ రెండు కూడా వేసేసిన తర్వాత ఇక బాగా దాన్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ విత్ వాటర్తో పాటు యాడ్ చేసేస్తున్నాను. సో చూసారు కదా, ఇంక ఇలా మొత్తం యాడ్ చేసేసిన తర్వాత దాన్ని బాగా ఒకసారి మిక్స్ చేసేసి అందులోకి రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అలా కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా రైస్ని బాయిలింగ్కి పెట్టేశానండి. ఇంకా ఆలోపు పక్కన ఇంకా టమాటోస్ కూడా మగ్గిపోయాయి అనమాట. ఇంకా ఈ రైస్ అటువైపు షిఫ్ట్ చేసేసి ఇంకా ఇటు ప్యాన్ పెట్టాను మళ్ళా. సో చూసారు కదా, ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయి. సో ఇలా మగ్గిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో నేను ఏదైతే పెట్టాను చికెన్, సో ఇంకా అది బయటికి తీసి మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. సో ఒక గంట సేపు అలా ఉంచేసామంటే ఇంకా ముక్కకి ఇంకా బాగా మసాలా అంతా పడుతుందనమాట. సో ఇంకా దీన్ని ఒకసారి మొత్తం నీట్గా కలిపెట్టేసి ఇంకా లిడ్ పెట్టేసి దీన్ని బాగా కుక్ చేసేసానండి. ఒక 15 to 20 మినిట్స్ పట్టిందనమాట ఈ చికెన్ మొత్తం కుక్ అయిపోవడానికి నీట్గా. సో ఇంకా రైస్ అయితే ఇంకా పొంగొస్తుంది కదా, సో ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా కొంచెం సిమ్లో పెట్టేశాను అనమాట. సో ఒక పక్క ఇంకా రైస్ కూడా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇది చికెన్ ఆఫ్టర్ 10 మినిట్స్ అండి. 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత అయితే ఇంకా వాటర్ కూడా వస్తుంది కదా చికెన్లో నుంచి, ఇంకా అదనమాట వాటర్ అంతా అయితే. సో ఇంకా అలా బాగా బాయిల్ చేసేసాను. ఇంకా ఫైనల్గా అయితే రైస్ ఒక 70 to 80% అలా కుక్ అయింది అనుకున్నప్పుడు ఇంకా మనం ఆఫ్ చేసేయచ్చు అనమాట. సో నేను ఇంక ఇక్కడ ఆఫ్ చేసేసి ఇంకా పక్కన పెట్టేశాను ఇది అన్నం పాత్ర అయితే. సో ఇక్కడ ఫైనల్గా అయితే చికెన్ కూడా రెడీ అయిపోయింది. సో నేను ఇంకా ఇది కూడా క్లోజ్ ఆఫ్ చేసేసాను అనమాట ఫ్లేమ్. సో ఇప్పుడు ఒక హండి తీసుకొని ఇప్పుడైతే ఇంకా నేను అందులోకి ఘీ యాడ్ చేస్తున్నాను ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అనమాట ఘీ యాడ్ చేసేసి. ఇక దానిపైన చూసారు కదా, ఇంకా ఘీ అనేది మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ప్యాన్కి. ఆ తర్వాత ఏంటంటే ఒక లేయర్గా చికెన్ యాడ్ చేశాను అనమాట. సో దమ్ బిర్యానీ అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే. సో 1 లేయర్ చికెన్ స్ప్రెడ్ చేశాను.
ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా రైస్, సో అది ఇంకొక లేయర్ స్ప్రెడ్ చేశాను అన్నమాట. సో ఇలా అలా ఇంకా రైస్ అనేది స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను దీని మీద కొత్తిమీర అలాగే పుదీనా ఈ రెండు వేసానండి. ఆ తర్వాత ఏమో ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేశాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ అంటేనేమో ఇవి నేను రెడీ చేయలేదన్నమాట, అవి రెడీమేడ్వే అలా దొరుకుతాయి కదా మనకి, సో అవి ఉన్నాయి ఇంట్లో, సో అందుకని చెప్పి ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా మిగిలిన చికెన్ మొత్తం వేసేసి ఇంకా రైస్ కూడా వేసేసాను. సో చికెన్ చూసారు కదా మొత్తం యాడ్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా పైన రైస్ యాడ్ చేసేసాను. ఇంకా రైస్ అంతా వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొత్తిమీర అలాగే పుదీనా యాడ్ చేశాను. సో ఇంకా మన దగ్గర ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. సో ఇంకా అదంతా యాడ్ చేసి పైన ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను మళ్ళీ, సారీ ఆయిల్ కాదు ఘీ యాడ్ చేశాను. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా, ఇంకా ఇది వచ్చేసి నా దగ్గర ఫుడ్ కలర్ ఉన్నిందనమాట ఆరెంజ్, సో అది వాటర్లో కలిపేసేసి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసేసాను. సాఫ్రాన్ ఉన్న వాళ్ళు సాఫ్రాన్ కూడా యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఏమో ఒక 15 మినిట్స్ ఇంకా దమ్కి పెట్టేశానండి. 15 మినిట్స్ పెట్టి అలాగే మళ్ళీ ఇంకొక 15 మినిట్స్ అలాగే ఉంచేసాను అనమాట, అంటే ఇంకా కదిలించకుండా. సో ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఆఫ్టర్ 1/2 అవర్ తర్వాత అనమాట ఇదంతా. సో చూసారు కదా ఫైనల్గా అయితే మన చికెన్ దమ్ బిర్యానీ ఇలా రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మటన్ కీమా ఫ్రై అండి. సో ఇవాళ మా లంచ్కి వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ విత్ మటన్ కీమా. సో ఫస్ట్ అయితే ఇంకా ఫాస్ట్గా లంచ్ చేసేసాము. ఆ తర్వాత ఏమో ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా ఇంట్లోనే ఉన్నామండి, జస్ట్ అలా వర్క్ కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఇక ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా మళ్ళీ మేము ప్లే ఏరియాకి వెళ్ళిపోతున్నాము అనమాట. బాగా సన్నీగా ఉన్నింది ఇవాళ, సో ఇంకా అందుకని చెప్పి ఈవినింగ్ అవ్వగానే ఇంకా ప్లే ఏరియాకి స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి వెదర్ చాలా బాగా అయిందనమాట. సో ఇంకా ఆశ కూడా కొంచెంసేపు ఆడుకుంటాడులే ఫ్రెండ్స్తో అన్నట్లు ఇంకా కిందకి తీసుకెళ్తున్నాను. సో ఇదన్నమాట కిడ్స్ ప్లే ఏరియా అయితే. సో చూసారు కదండి ఇక్కడ ఏంటంటే ఫుల్ గ్రీనరీగా ఉంటుంది అనమాట, సో అందుకని చెప్పి మంచి ఎయిర్ వస్తుంది. సో ఇంకా ఈవినింగ్స్ మ్యాక్సిమం ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఇప్పుడు కొంచెంసేపు అలా బయట కూడా పిల్లలు ఆడుకుంటే బాగుంటుంది కదా అన్నట్లు. సో ఇక్కడ ఏంటంటే మాకు పీజియన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇలా మా సండే అయితే మేము గడిపేసామండి. సరేను, నేను వ్లాగ్ని కూడా ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే వ్లాగ్ని ఒక లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వ్లాగ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.